పేరు రాములు. ఎన్ని బస్తాలు వడ్లు తెచ్చిర్రు? 54. 54గా? ప్రజెంట్ మీ ధర ఎంత పలికిందన్న? 2850 రూపాయలు. 2850 రూపాయలు. సన్న వడ్లా దొడ్డ వడ్లా? సన్న వడ్లు. జయశ్రీరామ్. జయశ్రీరామా? రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు మీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీకాంత్. ప్రజెంట్ అయితే మనం అయితే మహబాద్ మార్కెట్లో ఉన్నాము. ఈరోజు వడ్లు ఏ ధర ఏ విధంగా కొనుగోలు జరుగుతుంది, అదేవిధంగా మనం అయితే పత్తి అండ్ మనకు వడ్ల గురించి అయితే మీకైతే నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రజెంట్ ఈ సంవత్సరం అయితే వడ్లు అయితే చాలా వరకు అయితే చాలామందికి అయితే దిగుబడి అయితే చాలా వచ్చింది. దిగుబడి రావడంతో పాటు ఈ సంవత్సరం కూడా చాలామంది అయితే వరి సాగు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే మాత్రం జయశ్రీరామ్ చింటూ రేట్లు చూసుకుంటే మాత్రం మనకు లోయెస్ట్ నుంచి చూసుకుంటే మాత్రం 2500 నుంచి 2900 వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతుందట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూస్తున్నారు కదా, ఇగో వడ్లయితే ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉంది. అదేవిధంగా మనం పత్తి ధరలు చూసుకుంటే మాత్రం పత్తి ధరలు వచ్చేసరికి ఈరోజు 7145 రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ప్రజెంట్ పత్తి ధరలు పెరుగుతున్నాయి, పత్తి కూడా తగ్గింది. ఎందుకంటే మనము గత నెల ముందు చూసుకుంటే మాత్రం విపరీతంగా పత్తి వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే పత్తి అయితే మార్కెట్లో అయితే ఎక్కువగా రావట్లేదు, కాకపోతే రేట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే క్వాలిటీ పత్తి కూడా వస్తుంది. కొంచెం నెల ముందు అయితే కొంచెం తడిసిన పత్తి రావడం వల్ల తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల 5000 నుంచి 6000 వరకు అయితే కొనుగోలు జరిగింది. ఇప్పుడు 6000 నుంచి 7000 వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది. ప్రజెంట్ మనం ఏసీలో మిర్చి ధరలు చూసుకుంటే మాత్రం 16000 వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది. మెయిన్గా మనం ఈరోజు వడ్లు ధరలు తెలుసుకోవడానికి అయితే ఈరోజు రావడం జరిగింది. మీరు కనుక జయశ్రీరామ్ అయినా చింటూ అయినా సన్న వడ్లు చూసుకుంటే మాత్రం 2500 నుంచి 9000 వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది. ఎక్కువగా తేమ శాతం లేని వడ్లు ఉంటే మాత్రం మీకైతే 2900 వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతుంది. దానికంటే ముందు దానికంటే ఎక్కువ 40 రూపాయలు 50 రూపాయలు పెంచడం కూడా జరుగుతూ ఉంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మనం అయితే వడ్లు ధర చాలా విధంగా అయితే తెలుసుకున్నాం. ఏ వడ్ల గురించి మేము కావాలనుకుంటే మాత్రం దొడ్డి కానివ్వండి, ఆర్ఎన్ఆర్ కానివ్వండి, అవి మాత్రం రేట్ల విషయం ఏమైనా డౌట్ ఉంటే మాత్రం మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు లిస్ట్ అయితే పంపించడం జరుగుతుంది. ప్రజెంట్ మహబాద్ మార్కెట్లో అయితే ఈ విధంగా అయితే వడ్లు అయితే కొనుగోలు జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. మిర్చి మాత్రం చాలా దారుణంగా అయితే పడిపోవడం జరిగింది. చాలామంది రైతులు కూడా బాధపడుతున్నారు. ఈ విధంగా అయితే మనం అయితే మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అందేయడం అయితే జరుగుతుంది. ఓకే అండి.